సో గైస్, ఇప్పుడు యాక్చువల్ గా వంశీకి నాకు ఇయర్ కొంచెం బాగానే టైట్ టఫ్ ఇది ఉందన్నమాట. సో మా ఇద్దరికి అసలు టైం కుదరట్లేదు మాట్లాడుకోవడానికి, అండ్ చాలా వరకు లెట్స్ టాక్ పెండింగ్ ఉంది. బట్ లెట్స్ టాక్ మనం ఎప్పుడైనా చేయగలిగే టాక్ కాబట్టి విల్ డెఫినెట్లీ ఫినిష్ దోస్ మూవీస్. లెట్స్ టాక్ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మెయిన్ ఇంటెంట్ ఏంటంటే 2023లో వచ్చిన అద్భుతమైన సినిమాలు, మనల్ని బెంబేలు తెచ్చిన సినిమాలు, ఆ లిస్ట్ ప్రిపేర్ చేద్దాం అని చెప్పి మేము మొన్నటి నుంచి మాడుకుంటున్నాం అనమాట. సరే, ప్రిపేర్ చేసేది ఆఫ్లైన్ ఎందుకు, డైరెక్ట్ గా ఆన్లైన్ ప్రిపేర్ చేద్దాం. అసలు జనాలకు కూడా అసలు మనం ఎలా ప్రిపేర్ అవుతాం, ఎలా ప్రిపేర్ చేస్తాం అనేది ఒక చిన్న గ్లిమ్స్ ఇచ్చినట్టు ఉంటుంది కదా అని వి వాంటెడ్ టు డూ ఇట్ కంప్లీట్లీ ఆన్లైన్ అనమాట. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే 2023 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ 31 వరకు ఒరిజినల్ గా అంటే రిలీజ్ అయిన సినిమాల పేర్లన్నీ మనోడు వంశీ ఎలా చదువుతూ ఉంటాడు వికీపీడియాలోంచి. సో వాటిల్లో గుడ్ అండ్ రాడ్ మూవీస్ ని అటు ఇటు ఇటు అటు పడేస్తూ ఉంటాం అనమాట. దాని తర్వాత అక్కడ నుంచి టాప్ 10 ఫిల్టర్ చేద్దాం అనేది అవర్ ఒపీనియన్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్ అస్ స్టార్ట్ దట్ ప్రాసెస్. ఓకే, నాకున్న ఫస్ట్ డౌట్ ఏంటంటే బ్లాక్ బస్టర్స్ లైక్ యానిమల్ అండ్ సలార్ ఈ రెండు లిస్ట్ లో ఉంటాయా, లేకపోతే వాటి స్పెషల్ డెఫినెట్ గా ఉంటాయి పెడదామా? నో నో నో, డెఫినెట్ గా ఉంటాయి. సి, ఫస్ట్ ఫిల్టరేషన్ లో ఇవన్నీ ఉంటాయి రా, డెఫినెట్ గా ఉంటాయి. సరే, ఓకే. సో లెట్స్ స్టార్ట్ విత్ జనవరి టు మార్చ్. సో ఫస్ట్ వీరసింహారెడ్డి, రాడ్డా గుడ్డా? గుడ్. ఓకే, నెక్స్ట్ వాల్టర్ వీరయ్య, ఫర్ మీ గుడ్, ఇట్ వాస్ అ గుడ్ ఎక్స్‌పీరియన్స్. యా, కళ్యాణం కమనీయం? నో నో. సో ఇంకో చిన్న డిస్క్లైమర్ ఏంటంటే ఏవైతే సినిమాలు మేము చూడలేదో వాటిని కన్సిడర్ కూడా చేయం, కావాలని రాడ్ లో పెట్టాలని రూల్ ఏం లేదు. చూసి ఒకవేళ నచ్చకపోతే అవి రాడ్ లోకి వెళ్తాయి తప్ప మేము చూడకుండా వీ కెనాట్ కమెంట్ ఆన్ దోస్ మూవీస్ కదా. సో కళ్యాణం కమనీయం నేను చూడలేదు, మీరు చూడలేదు. ఓకే, హంట్ చూసారా? మన సుధీర్ బాబుది ముంబై పోలీస్ రీమేక్. హంట్ లేదు, పక్కన పెడే. హంట్ పక్కన పెడే. అవునా, కూల్. వాలెంటైన్స్ నైట్. రాకపోవచ్చు బట్ యా, రైటర్ పద్మభూషణం. రైటర్ పద్మభూషణం గుడ్ లో పెట్టరా. యా, బుట్ట బొమ్మ. బుట్ట బొమ్మ, ఐ డోంట్ నో, వి కెన్ జస్ట్ లీవ్ ఇట్. యా, అమిగోస్ చూసారా మీరు? మన కళ్యాణ్ రామ్ అమిగోస్ నేను చూసాను. యు కెన్ పుట్ ఇట్ ఇన్ రాడ్. అవునా, కంఫర్టబుల్ గా రాడ్ లో పెట్టు. టాప్ 10 లో రాదేమో. యా, ఇంకోటి డబ్బింగ్ సినిమాని మనం కన్సిడర్ చేస్తామా? సార్ వచ్చింది, చేద్దాం కన్సిడర్ చేద్దాం, ఫర్ నో చేద్దాం. అయితే గుడ్ లో సార్? యా యా సార్, డెఫినెట్ గా ఎస్. యా, నెక్స్ట్ వినరో భాగ్యము విష్ణు కదా, మన కిరణ్ అబ్బోవరం సినిమా. వినరో భాగ్యం విష్ణు కదా, రాడ్ కాదురా, అలా అని గుడ్ కూడా కాదు. యూ కెన్ జస్ట్ లీవ్ ఇట్ లైక్ దట్, వదిలేసేదాన్ని. శ్రీదేవి శోభన్ బాబు. అబ్బా, సంతోష్ శోభన్ రెండు సినిమాలు తీసాడు ఈసారి. అసలు తెలియదురా బాబు నాకు, అసలు తెలియని కూడా తెలియదు. నెక్స్ట్ మిస్టర్ కింగ్ నేను చూసాను, ఇట్ ఫాల్స్ ఇన్ టు ద రాడ్. ఓకే, ఆహా, యా, మిస్టర్ కింగ్ యువర్ ఫేవరెట్ ఫర్ 2023 ఇయర్ కదా. చాలా హోప్స్ పెట్టుకున్నాను అసలు. ఓకే, I was very disappointed. Next, Balgam. It goes to good. Definitely good. Next, Organic Mama Hybrid Alludu Anta. Wombo. Light this. Light. Light. CSI Sanatan. Adi Sai Kumar. Light. Aibabo, Sai Kumar Papam. Adi Sai Kumar, any cinema chestunnado, edi pattichukovatla janasle. Aa cinema vachindani kuda telidra naku. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అని అవసరాల శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి నేను చూసాను రా, ఇట్ ఇస్ యాక్చువల్లీ రాడ్ కాదు, అలా అని గుడ్ కూడా కాదు, వదిలేచ్చుదాన్ అలాగ మనం వదిలేద్దాం. అయితే దాస్క ధమ్కి, రెండు మూడు సీన్లు తప్పిస్తాను. దాస్క ధమ్కి ఇస్ ఆల్సో నాట్ లైక్ బెస్ట్ లోకి రాదు, గుడ్ లో పెట్టొచ్చు కానీ బెస్ట్ లోకి రాదు. రాడ్ అయితే కాదులే. అవునా, ఓకే. నెక్స్ట్ రంగమార్తాండ. ఓకే, మంచి డ్రామా రంగమార్తాండ. జస్ట్ పుట్ ఇట్ ఇన్ గుడ్ ఫర్ ద ఎఫర్ట్స్ ఆఫ్ అవర్ సీనియర్ యాక్టర్స్, బట్ ఐ థింక్ ఇట్ విల్ నాట్ కమ్ ఇన్ టు టాప్ 10. యా, దసరా బ్లాక్ బస్టర్ అబ్లు. దసరా ఇస్ అ గుడ్ మూవీ రా, గుడ్ లో పెట్టేసి. అవునా, దసరా కెన్ కమ్ ఇన్ టు టాప్ 10 యాక్చువల్లీ. ఓకే, నెక్స్ట్ రావణాసుర, సుధీర్ వర్మ సినిమా.
రావణాసుర రాడ్రరే డెఫినెట్ గా రాడ్రా బాబు. నెక్స్ట్ మీటర్, కిరణ్ అబ్బోరావు మూడో సినిమా. ఓకే, ఏంటది ఇయర్ లో మీటర్? ఏ సినిమా అది? మీటర్ మీటర్ నో నో పుట్ ఇట్ ఇన్ రాడ్, కలుసుకొని రాడ్ లో పెట్టేసే దాన్ని. ఏప్రిల్ టు జూన్ సినిమాలు ఇవి. ఓకే నెక్స్ట్ శాకుంతలం. శాకుంతలం రాడ్ రాడ్. ఓకే నెక్స్ట్ విరూపాక్ష. విరూపాక్ష గుడ్. విరూపాక్ష యా గుడ్, ఆబ్వియస్లీ యా, నో డౌట్ అబౌట్. హరిష్ చంద్ర ప్రసాద్, హరిష్ చంద్ర ప్రసాద్, హరిష్ చంద్ర ప్రసాద్ కదా వచ్చేది మనోడు. నెక్స్ట్ ఏమో మరి తెలియదు. నెక్స్ట్ ఏజెంట్, ఏజెంట్ రాడ్, ఏజెంట్ రాడ్, కళ్ళు మూసుకొని తీసుకెళ్లి రాడ్ లో పెట్టమ్మా. నెక్స్ట్ రారా పెనిమిటి అంట, ఎవరు చేశారు కూడా తెలియదు. నెక్స్ట్ రాడు వాడు రాడు కూడా ఎలక్కర్లేదు. నెక్స్ట్ విద్యార్థి, చేతన్ చీను అంట. లైట్ నెక్స్ట్ లైట్ రామబాణం, ఎవరు? గోపిచంద్. గోపిచంద్ సినిమా కూడా తీసాడు. రామబాణం రాడ్ రే రాడ్ రో, టాప్ 10 లోకి రాదు బట్ రాడ్. ఓకే నెక్స్ట్ ఉగ్రం. ఉగ్రం ఏంటి? అల్లరి నరేష్. ఓ అల్లరి నరేష్, అల్లరి నరేష్ ఉగ్రం. అల్లరి నరేష్ ఉగ్రం యూ కెన్ పుట్ ఇట్ ఇన్ గుడ్ బట్ ఇట్ మైట్ నాట్ కమ్ ఇన్ టు టాప్ 10. ఓకే నెక్స్ట్ ఆరంగేట్రం అంట, తెలియదు మనకి ఎవరు. లైట్ నెక్స్ట్ భువన విజయం. వామ్ము, సునీల్ వాళ్ళది మొత్తం హీట్ లో ఉంటుంది. లైట్ లైట్ కథ వెనుక కథ, కృష్ణ చైతన్య అంట, ఇది లైట్. మనము కస్టడీ, నాకు అదే తెలియదు ఇంకా దాని వెనుక కథలో తెలుస్తుంది మనకి. కస్టడీ నాగ చైతన్య వెంకట. ఓ కస్టడీ అబ్బా, అది రాడ్ లో పెట్టు టాప్ 10 లో పెట్టొద్దులే, రాడ్ లో పెడదాం ప్రస్తుతానికి. ఇట్స్ అ గుడ్ స్టోరీ రా, కళ్యాణ మస్తు లైట్. ఓకే టీ బ్రేక్ లైట్, ద స్టోరీ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్, ఇది కూడా వినలేదు. అన్ని మంచి శకునములే, నందిని రెడ్డి గారి అన్ని మంచి శకునములే నేను చూసి తిని దానిని మనము రాడ్ అనలేం గానీ అలా అని గుడ్ అని కూడా అనలేము. దాన్ని పెట్టు, అలా పెట్టు, గుడ్ లో పెట్టు. సమ్ మూవీస్ విచ్ వీ కెన్ జస్ట్ వాచ్ ఇన్ ఓటీటీ రా, ఇవన్నీ అన్ని మంచి శకునములే, అవినరో భాగ్యము, విష్ణు కథ, ఇలాంటివన్నీ ఓటీటీలో చూడొచ్చు. ఓకే నెక్స్ట్ హసీనా, ఎవరిదో తెలియదు. మళ్ళీ పెళ్ళి. మళ్ళీ పెళ్లి. మళ్ళీ పెళ్లి ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ మెయిన్. మళ్ళీ పెళ్లి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ గివెన్ ఇన్ దట్ మూవీ. గుడ్లో పెట్టాలి అయితే పెట్టు లాట్. అసలు ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనుకుంటున్నా సినిమాలో, నువ్వు బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది సినిమాలో. ఓకే ఐ వోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ టు బి ఇన్ టాప్ 10 బట్ యా. ఓకే బూ, రకుల్ ప్రీత్. అబ్బే చచ్చా, టాప్ 10 అసలు కల్లో కూడా రాదు అది. కాకపోతే సి, నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది రా, ఇంకొకటి ఓటీటీలో కూర్చొని సరదాగా చూసే లిస్ట్ కూడా ఒకటి తయారు చేద్దాం. ఆ లిస్ట్ లోకి వెళ్తాయి ఈ సినిమాలన్నీ. అది ఎందుకు అని చెప్తాను నేను, ఓటీటీలో కూర్చొని సరదాగా ఈ సినిమా ఎందుకు చూడొచ్చు అనేది. అన్ని మంచి శకునములే, తర్వాత మళ్ళీ పెళ్ళి, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, నాలుగు సినిమాలు ఓటీటీలో ఉన్నాయి. ఓకే నెక్స్ట్ చక్రవ్యూహం, ద ట్యాప్, అజయ్ది, ఎవరు చూడలేదు. తెలీదు. ఓకే నెక్స్ట్ నేను స్టూడెంట్ ని సార్, ఇది మన నేను స్టూడెంట్ ని సార్ నేను చూడలేదు సార్, కాకపోతే ఇంటర్వ్యూ చేశాను రా నేను, తెలుసు సార్, ఇంటర్వ్యూ చేశాను నేను మనోడిని. ఓకే ఓకే ఓకే, ద బెల్లం బాబుస్ బ్రదర్, కాస్ట్లీ స్టార్స్ బ్రదర్, ఐ ఇంటర్వ్యూడ్ హిమ్. ఓకే నెక్స్ట్ మేం ఫేమస్, సూపర్ మేం ఫేమస్, వెళ్ళిపోద్ది మేం ఫేమస్. yes you can put it in good. నెక్స్ట్ పరేషాన్, పరేషాన్ కూడా గుడ్ లోకి వెళ్తుంది బ్రో, నేను చూసాను సినిమా చాలా బాగుంది. పరేషాన్ కూడా గుడ్ లో పెట్టు, యా గుడ్ లోకి వెళ్తుంది. అనంత, తెలియదు ఎవరో కూడా. ఇంటింటి రామాయణం, రాములు రామకృష్ణ, ఇది కూడా ఎవరు చూడలేదు. లైట్, నేనైతే చూడలేదు. అన్స్టాపబుల్, వీజస్ అన్ని, ఇది కూడా లైట్. విమానం అనే ఒక సినిమా వచ్చింది బ్రో, ఓటీటీలో హ్యాపీగా చూడాల్సిన సినిమా ఇది, మంచి సముద్రం. ఓటీటీ లిస్ట్ లో పెట్టొచ్చు దాన్ని, ఓటీటీ లిస్ట్ లో పెట్టొచ్చు విమానాన్ని, హ్యాపీగా పెట్టొచ్చు విమానం. ఆడి పురుష్, ఆది పురుష్ రాడ్ రాడురా రాడురా. నెక్స్ట్ కర్ణ, ఎవరు చూడలేదు ఎవరు. స్పై కర్ణ లైట్, స్పై నిఖిల్, నిఖిల్ స్పై నిఖిల్ అబ్బా, దాన్ని కూడా ఓటీటీ లిస్ట్ లో పడేయచ్చురా. అవునా? ఓకే, వెనెవర్ ఇట్ రిలీజెస్ ఇన్ ఓటీటీ. నెక్స్ట్ సామజవర గమన, శ్రీ విష్ణుది. ఓ ఈ సినిమాకే కదా ఎక్కర్లేని హైప్ ఇచ్చేసి ఫుల్ కామెడీ ఫుల్ కామెడీ ఫుల్ కామెడీ అన్నారు, కానీ చూస్తే అంత గ్రేట్ గా ఉంటుంది సినిమా. ఓటీటీలో పెట్టేద్దామా? సామజవర గమన గుడ్.
నో, గుడ్ లోకి వెళ్ళేంత సినిమా కాదులేదు. ఓటీటీ లో పెట్టొచ్చు రా, ఊరికే ఇంకా కూర్చొని చూడొచ్చు ఓటీటీలో. జూలై టు సెప్టెంబర్, 7:11 PM అని ఒక 7/11 యాక్చువల్ గా టాక్ బానే, అది ఓటీటీ మూవీనే రా, యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ఓకే ఓటీటీ మూవీ. ఓకే. నెక్స్ట్ భాగ్ సాలే, తెలియదు ఎవరు ఎవరు చేశారు ఇది, శ్రీసింహ అంట. భాగ్ సాలే, ఓకే భాగ్, ఇట్ భాగ్డ్ ఫ్రమ్ ద థియేటర్స్ ఆల్సో. నెక్స్ట్ సర్కిల్ మనం చూడలేదు, లిల్లీ మనం చూడలేదు, మోహన్ కృష్ణాస్ గ్యాంగ్ లీడర్ ఇది కూడా మనం చూడలేదు. లైట్, నెక్స్ట్ ఓ సాథియా, ఆర్యన్ గౌర అంట, ఎవరు మనం చూడలేదు. రంగబలి చూసారా, నాగశౌర్య అది. ఓకే రంగబలి. నెక్స్ట్ రుద్రాంగి నేను చూడలేదు. బేబీ ఏం చేద్దాం బ్రో, ఐ డోంట్ వాంట్ పుట్ ఇట్ ఇన్ గుడ్ జస్ట్ బికాజ్ ఇట్స్ గుడ్. ఫర్ నౌ పుట్ ఇట్ యాస్ ఓటిటి యా మూవీ, పుట్ ఇట్ యాస్ ఓటిటి మూవీ. కల్ట్ బొమ్మని ఇచ్చారు. ఓకే నెక్స్ట్ రివెంజ్ చూడలేదు ఎవరు. హిడింబా మన హిడింబానా, ఓం హిడింబా వాళ్ళ నేను ఓంకార్ చూడలేదు వాళ్ళ రా, తమ్ముడు సో ఐ అంట. హావ్ నో కామెంట్స్, బట్ యు కెన్ పుట్ ఇట్ ఇన్ ఓటీటీ ఫర్ నౌ. యా దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేద్దాం. బేబీ ఓకే కూడా టాప్ 10 లోకి తీసుకురావచ్చేమో లేదు బ్రో. ఓటీటీ నుంచి, చూద్దాం. యా నెక్స్ట్ అవునా, వదిలే అయితే, ఇఫ్ దట్ ఈస్ ద వదలదు. కేస్ వదిలేసాయి, డోంట్ యా హ్యావ్ టు. నెక్స్ట్ అలా ఇలా ఎలా అంట, మనం చూడని సినిమా తెలియదు. వదిలే అలా ఇలా డిటెక్టివ్ ఎలా అంటేనే కార్తిక్, ఎలా అయిపోయింది అది. డిటెక్టివ్ కార్తిక్ ఇది కూడా మనం చూడలేదు. అన్నపూర్ణ ఫోటో ఓకే స్టూడియో, అన్నపూర్ణ ఫోటో స్టూడియో అన్నపూర్ణ ఫోటో స్టూడియో, ఓకే లైట్, అసలు ఐ హావ్ నో ఐడియా. హర్ చాప్టర్ 1 తెలియదు మనకి. ఓకే నాతో నేను పి సాయి కుమార్ అంట, ఇది కూడా మనం చూడలేదు. నెక్స్ట్ బ్రో, నాతో నేను లైట్ బ్రో ఇస్ అ గుడ్ ఓటీటీ బ్రో మూవీ బ్రో, ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ టు బ్రో బి ఇస్ అ టాప్ గుడ్ టెన్. ఓటీటీ మూవీ, ఓటీటీ నో టాప్ 10, యా నో టాప్ 10, ఇట్స్ జస్ట్ గో, ఇట్స్ గోస్ ఇన్ టు ఓటీటీ. యా నెక్స్ట్ ఒక్క రోజు 45 గంటలు, 48 గంటలు లైట్ మనకు తెలీదు. సాక్షి ఇది కూడా మనకు తెలీదు. నెక్స్ట్ దిల్సే తెలియదు ఇది కూడా మనకి. తెలీదు. కృష్ణగాడు అంటే ఒక ఒక రేంజ్ ఇది కూడా మనకు తెలియదు, ఒక సినిమా వచ్చింది. లైట్ అది ఏ రేంజ్ నెక్స్ట్ అవడికి తెలియదు. నెక్స్ట్ మిస్టేక్ ఇది కూడా తెలియదు మిస్టేక్, ఆ సినిమా తీయడమే పెద్ద మిస్టేక్ ఏమో. కానీ ఎంత ఓపిక్ గా అసలు వికీపీడియాని అప్డేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఐ డోంట్ నో హూ ఇస్ అప్డేటింగ్ ఆల్ దిస్, బట్ మనకి ఉన్న ఒకే ఒక డైరెక్ట్ సోర్స్, రిలయబుల్ సోర్సెస్ వికీపీడియా ఫర్ తెలుగు మూవీస్. అది కూడా ఇంత ఇంత చిన్న చిన్న మూవీస్ కూడా పెట్టారంటే ఐ రియలీ అప్రిషియేట్ వాట్ దే ఆర్ హూ ఎవర్ ఇస్ రైటింగ్ దిస్. నెక్స్ట్ రాజు గారి కోడి పలావ్, రాజు గారి కోడి పలావ్ నాకు తెలియదు, తినలేదు నేను ఆ పడావ్, సో ఆ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు నాకు. నెక్స్ట్ ద బిగ్గెస్ట్ కంటెండర్ ఆఫ్ రాడ్ మూవీస్ బోలా శంకర్. టాప్, ఇట్ విల్ ఫైట్ ఫర్ ద టాప్, టాప్ 3. యా ఉస్తాద్ చూసారా బ్రో? ఉస్తాద్ లేదు రా, చూడలేదు. ఉస్తాద్ ఇస్ అ గుడ్ ఓటీటీ మూవీ యు కెన్ బ్రో, పుట్ ఇట్ లైక్ యాస్ అ ఓటీటీ మూవీ. ఐ థింక్ యా యు కెన్ పుట్ ఇట్ యాస్ అ ఓటీటీ మూవీ. యా నెక్స్ట్ జిలేబీ, శ్రీకమల్ అంటే ఎవరు తెలియదు జిలేబీ, నాకు. ఐ డోంట్ నో, ఐ డోంట్ నెక్స్ట్ లైక్ జిలేబీ. నెక్స్ట్ మదిలో మది తెలియదు ఇది కూడా. మదిలో మది, ఎవరి మదిలో ఏ మది? నెక్స్ట్ మిస్టర్ ప్రెగ్నెంట్ ఇది కూడా తెలియదు మనకి ఎవరు. ట్రైలర్ మిస్టర్ వచ్చింది బట్ ప్రెగ్నెంట్ నాకు తెలుసు, కాకపోతే నేను చూడలేదు, నేను చూడలేదు. చూడదలుచుకోలేదు మిస్టర్ ప్రెగ్నెంట్. నెక్స్ట్ ప్రేమ్ కుమార్ అనే సినిమా, నేను ప్రణవ్ సినిమాలోకి వెళ్ళి సెకండ్ హాఫ్ మధ్యలో వచ్చేసాం, ఎందుకంటే సినిమా అసలు అర్థం కావట్లేదు. సినిమా నిజంగా ఎంత దారుణంగా ఉందంటే మేము సినిమా వద్దులేరా బాబు, ఇంకా చూడాల్సిన పని లేదు, బయటకు వచ్చేసాం. పెట్టే రాడ్లు పెట్టి, కళ్ళు మూసుకొని ప్రేమ్ రాడ్లు కుమార్, పెట్టే, అసలు కళ్ళు కిరణ్, మూసేసుకొని రాడ్లు పెట్టేది. సంతోష్ శోభన్ 4వ సినిమా ఇది, టూ మచ్ అసలు. అవును మరి, ఏమనుకుంటున్నావు సంతోష్ శోభన్ అంటే మరి. నెక్స్ట్ బెదుర్లంక 2012 చూసారా? ఓ బెదుర్లంక, యూ కెన్ పుట్ ఇట్ యాజ్ ఓటీటీ మూవీ రా, ఓకే ఓటీటీ మూవీలో పెట్టే, ఊరికే ఇంట్లో కూర్చొని ఓటీటీలో చూడొచ్చు అంతే, దానికి అంత పెద్ద ఎఫర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దక్ష తెలియదు ఏం చేస్తారో. నెక్స్ట్ ఏం చేస్తున్నావు, ఇవన్నీ సినిమా పేరు లేదు బ్రో. ఏం చేస్తున్నాం మనం, ఏం చేస్తున్నాం మనకే తెలియట్లేదు, ఆడేం చేస్తున్నాడు మనకేం తెలుస్తుంది. నెక్స్ట్ గాంధీవధారి అర్జున చూసారు మీరు, ప్రవీణ్ సత్తార్ 1 మోర్ స్పై ఫిల్మ్ ఎలా ఉంది? గాంధీవధారి అర్జున గోస్ ఇన్ టు ద రాడ్ మూవీస్, ఓకే ఓటీటీలో కూడా చూడటం కష్టం ఆ సినిమాని. ఐ అవునా, అంటే డిసప్పాయింటింగ్ ఫిల్మ్ అది, యాక్చువల్లీ ఇట్స్ సాడ్ దట్ ఐ హావ్ టు పుట్ ఇట్ ఇన్ రాడ్ మూవీస్ ఓకే. నెక్స్ట్ నేనేనా తెలియదు ఎవరు చేశారు, రెజినా కసాండ్రా అంట నేనే. తెలియదు మనకి. ఓకే నెక్స్ట్ రెంట్ నాట్ ఫర్ సేల్, అమిత్ తివారి తెలియదు కూడా ఎవరు. ఓకే ఓ మూవీస్ ఆల్సో ఓకే, నాట్ ఫర్ సేల్, ద విజయ్ దేవరకొండాస్ మూవీ ఖుషి, క్యా కరేంగే ఇంట్లో మళ్ళీ కూర్చొని చెప్పండి. ఓటీటీలో చూసుకోండమ్మా ఆ సినిమా. ఖుషి జస్ట్ గోస్ ఇన్ టు ఓటీటీ రా, ఇంట్లో కూర్చొని ఓటీటీలో చూసుకోవాలి ఆ సినిమా అంతే.
కష్టమే బ్రో, ఓటీటీలో కూడా సినిమా ఎలా చూస్తాను చెప్పండి, పర్లేదురా, కష్టం. ఓటీటీలో కూర్చొని చూసుకోవచ్చులే. అరే నాకు వన్ ఐమ్ టాకింగ్ అబౌట్ దిస్, ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వాలనిపిస్తుంది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అమెజాన్ లో హాలీవుడ్ మూవీస్ కొన్ని పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్, పెద్ద పెద్ద యాక్టర్స్ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తారు కదా కొన్ని సినిమాలు, అవును ఓన్లీ ఫర్ అవును, ఓటీటీ. సో వై కాంట్ అవర్ గైస్ డూ థింగ్స్ లైక్ దట్? ఎందుకంటే కొన్ని సినిమాలు యూ కెన్ హ్యాపీలీ సిట్ అండ్ వాచ్ ఇట్ ఇన్ ఓటీటీ, హ్యాపీగా చూడొచ్చరా, ప్రశాంతంగా ఉంటది. కొన్ని సినిమాలు మనం ఇప్పుడు ఓటీటీలో లిస్ట్ చేసిన లిస్ట్ కూడా వాటిని అనవసరంగా థియేటర్ లో పెట్టి దానికి మళ్ళీ పబ్లిసిటీ ఇచ్చి దానికి ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టి థియేటర్ టైమింగ్, థియేటర్ జనాలు రావడం వెళ్ళడం కన్నా మేబీ దే కెన్ కన్సిడర్ రిలీజింగ్ మూవీస్ డైరెక్ట్లీ టు ఓటీటీ విత్ సమ్ గుడ్ పబ్లిసిటీ. నో స్టార్ట్ అవుతుంది బ్రో ఆల్రెడీ ఈ ఇయర్ తెలుగులో కొన్ని సినిమాలు అలానే వచ్చాయి. కాకపోతే ఏంటంటే దే స్టిల్ హ్యావ్ దట్ ఫీలింగ్ అనమాట, థియేటర్ లో జనాలను కూర్చోబెట్టి చూస్తే అదొక హై వస్తుందేమో అని. బట్ యా మెల్లిమెల్లిగా యా, అలా ఎందుకంటే అవుతుంది. సి కొన్ని సినిమాలు కొన్ని ఏంటంటే సినిమాలకి వాట్ ఐ వాంట్ టు సే ఇస్ కొన్ని సినిమాలకి ఎక్స్పీరియన్స్, సినిమా బాగున్నా అది థియేటర్ లో చూడటం వల్ల పాడైపోతుందిరా, అది ఓకే ప్రాబ్లమ్. ఇంట్లో కూర్చొని చూసాం అనుకో, అరే పర్లేదు కదా టైం పాస్ సినిమా బానే ఉంది కదా అని అనిపిస్తుంది. యా థియేటర్ కి ట్రావెల్ చేసి థియేటర్ లో టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళి కూర్చొని మళ్ళీ ట్రావెల్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళి అలా ఈ ఎఫర్ట్ అంతా ఉంటుంది చూడు, ఈ ఎఫర్ట్ చిరాకు కనిపిస్తుంది సినిమా బాగున్నా కొన్ని సినిమాలకి థియేటర్కి వెళ్ళడానికి. సో దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ ఇట్ అనమాట, డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తే బాగుంటాయి కొన్ని సినిమాలు. యా ఓకే మూవ్ ఆన్. నెక్స్ట్ ప్రేమదేశపు యువరాణి, తెలియదు ఎవరో. ఓకే నెక్స్ట్ తెలీదు, మిస్ షెట్టి మిస్టర్ పోల్ షెట్టి, మంచి గుడ్ మూవీ. గుడ్. యా నెక్స్ట్ గోవింద భజ గోవింద, తెలీదు. తురుమ్ ఖాన్లు, తెలీదు. చాంగురే తురుమ్ బంగారు ఖానా, రాజా, ఏం తురిమారు? చాంగురే బంగారు రాజా ఓకే ఇది కూడా మనకు తెలీదు. నెక్స్ట్ ఒక సినిమా వచ్చింది చాంగురే చాలా చిన్న బంగారు సినిమా, రాజా, రామన్న యూత్ అని. ఎక్కువ మంది చూడలేదు, నేను కూడా చూడలేకపోయాను, నాకు అంత ఇంట్రెస్టింగ్ లేదు. తెలీదు. అగైన్ రామన్న యూత్ ఐ ఆల్సో గుడ్ డోంట్ నో, గుడ్, సో వి కెనాట్ పుట్ ఇట్ ఇన్ ఓటీటీ ఆల్సో రా. ఓకే అవునా. ఓకే నెక్స్ట్ సోదరా సోదరమండ్రాల, ఏం సినిమాలు ఓకే అంటే అష్ట దిగ్బంధనం. ఓకే నెక్స్ట్ అష్ట దిగ్బంధనం, ఆహా ఓకే, వెరీ పవర్ఫుల్ టైటిల్. ఓకే చీటర్. ఓకే చీటర్, ఆడియన్స్ ఆల్సో చీటెడ్ ఫ్రమ్ దట్ మూవీ ఏమో. మట్టి ఓకే కథ, తెలీదు. మట్టి కుస్తీ కాదు, మట్టి కథ. ఓకే నెక్స్ట్ మట్టి కథ, మట్టి కుస్తీ. ఓకే నెక్స్ట్ కొన్ని చెప్పే సినిమాలు మీరు ఇంకా దాని మీద కమెంట్ కూడా వేయకండి, బికాస్ యూ హావ్ నాట్ సీన్ ఎనీ ఆఫ్ దీస్ ఫిలిమ్స్. నచ్చిన వాడు, నెల్లూరు నెరజాన, ఓయ్ ఇడియట్, రుద్రం కోట, వారేవా జతగాళ్ళు. నెక్స్ట్ స్కంద, స్కంద ది అటాకర్. ఏ స్కంద, స్కంద ఇస్ ద వన్ ఆఫ్ ద టాప్ కంటెండర్ ఫర్ ద రాడ్ మూవీస్. యా పెదకాపు చూసారా? పెదకాపు చూసాను రా, యు కెన్ యాక్చువల్లీ పుట్ ఇట్ యాస్ అ ఓటీటీ ఫిల్మ్, ఇట్స్ నాట్ రాడ్. ఓకే సెకండ్ పార్ట్ వస్తుందా దీనికి మరి? రాదు. ఓకే నెక్స్ట్ ఫస్ట్ గన్స్, పార్ట్ చూసిన తర్వాత సెకండ్ పార్ట్ తీయాలన్న అన్న ఇంట్రెస్ట్ వాళ్ళకి జనరేట్ అవ్వదేమో అనిపించింది నాకు. వస్తే పర్లేదు, వస్తే చూస్తాను నేను మళ్ళీ. ఓకే నెక్స్ట్ గన్స్ ట్రాన్స్ యాక్షన్. ఓకే ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ సినిమా, నెక్స్ట్ సినిమా మనకి బాగా నచ్చిన ఇష్టపడిన వ్యక్తి తీసిన సినిమా మామ మచ్చింద్ర. అబ్బా పెట్టాలి బ్రో ఓటీటీలో రాడ్ మూవీ చూడలేము, రా. ఓటీటీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఇంకెక్కువ, యా ఓటీటీలోకి వచ్చిన తర్వాత అది ఇంకెక్కువ నెగిటివ్ యాక్చువల్ గా టాక్ ఓటీటీ లో వచ్చింది. జనాలు ఇంకా చూస్తే ఎక్కువ తిట్టుకుంటారు ఆ సినిమాని. అవును అదే జరిగింది, మామ మచ్చింద్ర ఇస్ అగైన్ కంటెండర్, మంచి కంటెండర్ ఫర్ టాప్ ఇన్ రాడ్ మూవీస్. నెక్స్ట్ మ్యాడ్, మీరు చూసారా మ్యాడ్? ఎందుకులే అంటే ఐ థింక్ టాప్ త్రీ, అసలు అంటే టాప్ 10 లోకి రాకపోవచ్చులే మామ మచ్చింద్ర. ఎందుకు అంటే ప్రస్తుతానికి ఎక్కువ రాడ్ మంది లిస్ట్. చూడలేదు ఆ సినిమాని. యా 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 ప్రస్తుతానికి రాడ్ లిస్ట్ అంతే. యా నెక్స్ట్ మ్యాడ్, మ్యాడ్ ఇస్ డెఫినెట్లీ అ గుడ్ మూవీ, మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ బ్రో. ఇది కనుక మ్యాడ్ ఇస్ అ ఖచ్చితంగా గుడ్ మూవీ. ఖచ్చితంగా ఫ్రెండ్స్ తో కూర్చొని చూస్తే ఇంకెక్కువ ఎంజాయ్ చేయొచ్చు సినిమాని. నేను యాక్చువల్ గా చూసాను రా సినిమా, కాకపోతే నాకు అది ఓటీటీలో కూర్చుంటే హ్యాపీగా ఇంట్లో ఫ్యామిలీతో ఎంజాయ్ లేదు చేస్తే ఇంకా బాగుంటది సినిమా లేదు, అనిపించింది. ప్రాపర్ గా ఫ్రెండ్స్ తో వెళ్తే ఎక్కువ ఎంజాయ్ థియేటర్ చేయొచ్చు, అంటావా? చెప్పిన సరే పెట్టు థియేటర్ గుడ్లో పెట్టేది పక్క థియేటర్ పక్క గుడ్ థియేటర్ అండ్ గుడ్, మళ్ళీ. గుడ్ అండ్ గుడ్. అండ్ నెక్స్ట్ మంత్ ఆఫ్ మధు చూసారా? మంత్ ఆఫ్ మధు చూడలేదురా, ఐ వాంటెడ్ వాచ్ ఇట్ బట్ చూడలేదు. యు కెన్ పుట్ ఇట్ యాజ్ ఓటీటీ ఫిల్మ్. ఓటీటీ ఫిలిం అని పెట్టేస్తున్నాను నేను కూడా. నెక్స్ట్ నేనే సరోజా, రాడ్ మూవీ తెలీదు. అయితే కాదు, రాడ్ ఫ్రమ్ వాట్ ఐ హర్డ్. యా మంచి కంటెంట్ ఉన్న సినిమా. నేనే సరోజా, తెలీదు ఎవరో. రూల్స్ రంజన్, కిరణ్ బోవరన్ మళ్ళీ ఇంకో సినిమా. ఏయ్ రూల్స్ రంజన్, రాడ్ రాడ్ యు పుట్ ఇట్ అవునా? ఇన్ రాడ్, కళ్ళు మూసుకొని రాడ్ లో పెట్టు దాన్ని. ఓకే నెక్స్ట్ ఏందిరా ఈ పంచాయతీ. ఓకే తాంతిరం, భగవంత్ ఏందిరా కేసరి. పంచాయతీ, ఓకే
భగవంత్ కేసరి డెఫినెట్లీ భగవంత్ కేసరి గుడ్ గుడ్ మూవీ. గుడ్ బాలయ్య బాబు ఈసారి గట్టి కొట్టాడు ఇయర్. వీరసింహారెడ్డి హిట్ అయిందా బ్రో? మనకు వాల్తేరు వీరయ్య ఎక్కువ వీరసింహారెడ్డి నచ్చిన యా హిట్ రా. లేదు హిట్. లేదు లేదు, వీరసింహారెడ్డి సాటిస్ఫాక్టరీ సినిమా అది. ఓకే నెక్స్ట్ టైగర్ నాగేశ్వరరావు ఏం జరిగింది ఈ సినిమా? హౌ వాస్ ది టైగర్ క్రియేటివ్ ఎక్స్పీరియన్స్? నాగేశ్వరరావు ఇస్ అ గుడ్ మూవీ యాక్చువల్లీ, ఇట్స్ నాట్ అ రాడ్ మూవీ ఫర్ షూర్. కాకపోతే ఏం జరుగుద్ది అంటే చాలా లెంగ్దీ సినిమా రా. ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఇట్ విల్ నాట్ గోయింగ్ టు టాప్ 10 ఫర్ షూర్. అలానే ఓటీటీలో చాలా ఓపిక్ కావాలి జనాలకి చూడాలంటే, ఎందుకంటే చాలా ఓకే లాంగ్ ఉంటుంది సినిమా. ఓటీటీలో మరి 2-3 రోజులు చూస్తారేమో జనాలు, నాకు తెలిసి చూడాలి అనుకుంటే. అంటే కంటెంట్ బేస్డ్ సినిమానా బ్రో? అంటే డ్రామా ఉంది కాబట్టి లెంది అయింది బాగా, లేకపోతే అన్నెసరీ కంటెంట్ కాదు చాలా కాదు రా, ఉంటుందా? సెకండ్ హాఫ్ లో ఒక ప్రయత్నం చేశాడులే, అది నాకు ఐ హావ్ సమ్ కంప్లైంట్స్ అబౌట్ ద మూవీ. సెకండ్ హాఫ్ లో దే కైండ్ ఆఫ్ వాంటెడ్ టు షోకేస్ సంథింగ్ ఎల్స్ ఓకే అండ్ లాట్ ఆఫ్ స్టోరీస్ దేర్ ఇన్ ద సెకండ్ హాఫ్. దో ఇట్స్ అ ఓకే సిన్సియర్ ఎఫర్ట్, ఇట్స్ అ సిన్సియర్ ఎఫర్ట్, ఐ రియల్లీ అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ రవితేజ వీళ్ళందరిది. కాకపోతే ఇట్స్ ఇట్స్ నాట్ లైక్ అ గ్రేట్ మూవీ విచ్ కుడ్ హ్యావ్ బీన్ అ గ్రేట్ మూవీ. ఓకే కూల్, అనుకున్నవన్నీ జరగవు కొన్ని. అది కూడా నెక్స్ట్ అదే అయి ఉంటుంది సినిమాకి కూడా. నెక్స్ట్ ద్రోహి ద క్రిమినల్. ఓకే నెక్స్ట్ ద్రోహి కీడా కోల ఏం చేద్దాం? ఐ హ్యాడ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఓటీటీ వాచింగ్ ఇట్. అవునా? ఓటీటీ అంతే, ఓటీటీ దాట్స్ ఇట్. థియేటర్ కి వెళ్ళి కూర్చొని జస్ట్ చిన్న కాన్సెప్ట్ సినిమా, దానికోసం థియేటర్ కి వెళ్ళి కూర్చొని అంత టైం. ఇది అంటే డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ చేసేస్తే భలే ఉండేది. సినిమా కూడా ఓన్లీ 2 అవర్స్ బ్రో, అంటే దే మేడ్ వెరీ ష్యూర్ దట్ దే డోంట్ వాంట్ టు బోర్ ది ఆడియన్స్. 2 అవర్స్ అసలు మేడ్ ఎందుకు? సినిమా కాన్సెప్టే చాలా సిల్లీ కాన్సెప్ట్ రా. దాన్ని 2 గంటలు లాగినట్టు అనిపించింది నాకు తప్ప, ఐ ఇట్ ఇట్ వాజ్ నాట్ లైక్ ఇట్ వుడ్ హావ్ బీన్ ఈజీలీ 1.5 అవర్ ఫిల్మ్ అనిపించింది నాకు. ఏమో బ్రో నాకు అయితే అలా అనిపించలేదు. ఐ థాట్ ఎవ్రీథింగ్ ఇస్ అబ్సల్యూట్లీ గుడ్, ఇంక్లూడింగ్ ద మ్యూజిక్ వాస్ వెరీ గుడ్ అసెట్. నాకు బాగా నచ్చింది సీ ఇట్ సినిమా. వాస్ గుడ్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ అ బ్యాడ్ మూవీ, ఇట్ వాస్ గుడ్. కాకపోతే జనాలు థియేటర్ కి వెళ్ళి మరీ థియేటర్ లో కూర్చొని మరీ ఈ సినిమా చూడాలి అన్నంత ఎక్స్పీరియన్స్ ఏం క్రియేట్ చేయకపోవచ్చు ఓటీటీలో. సి కీడాకోల ఎలా అంటే, జస్ట్ మాస్టర్స్ స్టూడెంట్స్ కానీ అట్లా ఇంటికి ఎవరైనా సరదాగా రిలేటివ్స్ ఎవరైనా ఫ్యామిలీ కానీ వచ్చినప్పుడు హ్యాపీగా థియేటర్లో పెట్టుకో, ఇంట్లో హోమ్ థియేటర్లో పెట్టుకొని సరదాగా అందరు కూర్చొని ఇంట్లో నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చూడొచ్చు ఆ మూవీ ఓకే కూల్ సరదాగా ఓకే ఫ్యామిలీ అంతా కలిసి. నెక్స్ట్ కృష్ణ ఘట్టం, తెలియదు ఎవరు. మా ఊరి కొలిమేర 2 చూసారా థియేటర్లో? మాస్తుంది సినిమా చూడలేదా? అయితే గుడ్లో పెట్టు, నేను చెప్పా కదరా హారర్ చూడను నేను, ఆల్రెడీ ఒక పెద్ద రీజనింగ్ ఇచ్చా కదా దానికి. ఏంటది పిండం కదా. ఓకే నెక్స్ట్ హారర్ ఐ డోంట్ వాచ్ హారర్. నెక్స్ట్ మిడ్ నైట్ కిల్లర్స్ తెలీదు, నారకాసుర తెలీదు, ఒక్కసారి ప్రేమించాక తెలీదు, ప్లాట్ తెలీదు, విధి తెలీదు, అలా నిన్ను చేరి తెలీదు, అన్వేషి తెలీదు, జనం తెలీదు, మంగళవారం కూడా బాగానే ఉంది సినిమా. మంగళవారం గుడ్ రా, ఇట్స్ అ గుడ్ మూవీ, ఓకే బట్ అగైన్ ఓటీటీలో చూడలేరు ఎందుకంటే పిల్లలు ఇంట్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి. చూస్తే థియేటర్లో చూడాలి, లేకపోతే ఈ పిల్లలను రూమ్ లో పడేసి ఓటీటీలో చూడాలి. నెక్స్ట్ మై నేమ్ శృతి తెలీదు, శ్రీనివాస్ ఓంకార్ అంట, ఓంకార్ పేరు పెట్టుకున్నాడు. స్పార్క్ ద లైఫ్ LIFE. పక్కన పడి ఓకే ఏ చోట నువ్వున్నా తెలీదు, ఆదికేశవ ఏం చేద్దాం? ఆదికేశవ ఆదికేశవ రాడ్డమ్మా, ఏం ఓకే చేద్దాం, వాళ్ళు కళ్ళు మూసుకొని రాడ్లు పెట్టేది మామూలు ఏంటి రాడ్ బ్రో, కాదు అది. మనం ఓపిక ఎన్ని సినిమాలు చూసాము, పేజ్ నిండిపోతుంది ఇక్కడ. కోట బొమ్మలి PS చూసారా? నేను ఇంకా ఎక్కువ చూశాను రా నీకన్నా, నువ్వు మనవు అనకు. నేను ఇయర్ మామూలు సినిమాలు చూడలేదు, అద్భుతాలు చూశాను కొన్ని. ఓకే కోట బొమ్మలి PS ఓటీటీలో పెట్టినా? కోట బొమ్మలి PS ఓటీటీలో పెట్టరా. యా ఓకే మాధవే మధుసూదన ఓకే, పర్ఫ్యూమ్ ఓకే, ద ట్రయల్ ఓకే, అథర్వ ఓకే, కాలింగ్ సహస్ర మన అథర్వ సుడిగల్ సుధీర్, పల్లెకూటికి పండగ వచ్చింది ఓ అమ్మ, ఉపేంద్ర గాడి అడ్డ ఓకే, ఉపేంద్ర కాచర్ల ఓకే, నెక్స్ట్ బ్రీత్ చైతన్య కృష్ణ బ్రీత్ ఓకే. ఓకే లైట్ హాయన హాయన అన్న ఏంటి, మీరు భయంకరంగా కనెక్ట్ అయినట్టున్నారు, అంత అంత లేదు లేదు. హెవీగా లేదు బ్రో సినిమా. హైనానా ఇస్ డెఫినెట్లీ అ గుడ్ మూవీ రా, నో డౌట్ అబౌట్ ఇట్, ఓకే నో డౌట్ పెడతా. అబౌట్ ఇట్. ఎందుకంటే థియేటర్ లో జనాలని కూర్చోపెట్టి ఏడిపించి మరీ యుఎస్ లో 2 మిలియన్ కొట్టడం అంటే ఇట్స్ నాట్ అ జోక్. అవునా? ఓకే డిడ్ గుడ్. నెక్స్ట్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్, ఏ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ గోస్ట్ రాడ్ అమ్మా, మామూలు రాడ్ కాదమ్మా. ఎక్స్ట్రా అమ్మో ఆర్డినరీ. రాడ్లో మంచి సినిమాలు ఉన్నాయి రా, ఇట్ విల్ బి అ టఫ్ కాంపిటీషన్ రాడ్ యాక్చువల్లీ. యా నెక్స్ట్ మాయలో, నెక్స్ట్ చే లాంగ్ లివ్, నెక్స్ట్ దళారీ, జోరుగా హుషారుగా, కలస, ద సింబల్ ఆఫ్ ఇండిపెండెన్స్, పిండం.
పిండం నేను చూడలేదు, సో ఐ కాంట్ కమెంట్. ఓకే, జోరుగా హుషారుగా ఎవరైనా చూడలేదు కదా, నువ్వు కూడా చూడలేదు కదా, నేను చూడలేదు. ఓకే నెక్స్ట్. ఏ జోరుగా హుషారుగా నేను చూశాను రా, లైట్ తీసుకో. యా జోరుగా చిచ్చి సినిమా పేరు కూడా మర్చిపోయి చండాలని. జోరుగా హుషారుగా నేను చూశాను, లైట్ తీసుకో. యూ కెన్ జస్ట్ ఆ ఓటీటీలో కూడా చూసే సినిమా ఏం కాదు, లైట్ తీసుకో. ఓకే నెక్స్ట్. తికమక తాండ అంట, సఖి అంట, శాంతల అంట, సలార్. మీరు బ్యాక్ టు సలార్, గుడ్. సలార్ గుడ్, గుడ్ అమ్మా. నెక్స్ట్ బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్. నెక్స్ట్ బబుల్ గమ్, కరెన్సీ నగర్, డెవిల్ ద బ్రిటిష్ ఏజెంట్. డెవిల్ నేను ఇంకా చూడలేదు ఈ సినిమా, అంటే ఈ వీడియో చేసే టైంకి నేను ఇంకా చూడలేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ డెవిల్. బబుల్ గమ్ ఓకే, ఆల్సో ద సేమ్. బబుల్ గమ్ చూస్తారా ఏంటి మీరు నిజంగా? అంతే యాక్చువల్గా చూడాలనే అనుకున్నాను రా ఏమో బ్రో, కొన్ని కొన్ని సినిమాలు నిజంగా. అసలు. సి నిన్న రెండు సినిమాలు చూడాలనుకున్నాను రా, డెవిల్ అండ్ బబుల్ గమ్ నిన్న రెండు మూవీస్ చూడాలనుకున్నా బ్యాక్ టు బ్యాక్, కానీ మా ఆవిడ హ్యాండ్ ఇచ్చేటప్పటికే ఇట్ బికెమ్ టఫ్ ఫర్ మీ టు గో అండ్ వాచ్. అది సాడ్నెస్. సో ఇది ఏం చేద్దాం, కాదురా, ఓ కాదు, వికీపీడియాలో తమిళ మూవీస్ డబ్డ్ మూవీస్ లిస్ట్ పెట్టలేదు ఏంటాడు జైలర్ అక్కడ. వెర్ ఇస్ యానిమల్? సో మీకు గుర్తున్నవి ఏంటి? జైలర్ ఓకే, ఒకటి, సో జైలర్ ఒకటి, జైలర్ ఒకటి, యానిమల్ ఒకటి, 2012 ఒకటి, మా ఉపేంద్ర సినిమా వచ్చింది కదా ఒకటి, కబ్జా. ఓ యా రాడ్డే కబ్జా కదా. రాడ్, ఆ రాడ్, యాక్చువల్లీ రాడ్ లో కబ్జా పెట్టొచ్చు యాక్చువల్లీ, అందుకని రాడ్ లో కబ్జా ఒకటి. మన సల్లుబాయిది సల్మానా డబ్బింగ్ రిలీజ్ చేశారు కదా, భాయ్ కిసీ కా భాయ్ కిసీ కా జాన్, అదేనా? ఆ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ అదొకటి. పఠాన్ జవాన్, అయి పఠాన్ జవాన్, కిసీ కా భాయ్ కిసీ కా, అన్ని లైట్లే అయ్యేది, అవి డైరెక్ట్ బాలీవుడ్ ఫిల్మ్స్ అన్నట్టే కన్సిడర్ చేయొచ్చు. చిన్న చూసారా మీరు? చిన్న చాలా బాగుంది. చిన్న వి కెన్ టాక్ అబౌట్ ఇన్ గుడ్ రా, డెఫినెట్ గా. యా అదే డబ్బింగ్ లిస్ట్ ఆఫ్ గుడ్ లో మాట్లాడొచ్చు, డెఫినెట్ గా మాట్లాడొచ్చు. నెక్స్ట్ జిగర్ తాండ డబుల్ ఎక్స్. ఓ యా జిగర్ తాండ డబుల్ ఎక్స్ డెఫినెట్లీ, ఓకే నెక్స్ట్ నో డౌట్ అబౌట్ ఇట్. పొనియన్ సెల్వన్ పార్ట్ టూ. అరే పొనియన్ సెల్వన్ ఉంది కదరా, యా ఓటీటీ సినిమా బ్రో, అంటే ఓటీటీ అయినా పిఎస్ టూ బిలాంగ్స్ టు టాప్ గుడ్ మూవీస్ రా, డెఫినెట్లీ గుడ్ అవునా? మూవీ. సరే పిఎస్ టూ టాప్ టూ మూవీస్. నెక్స్ట్ మార్టిన్ లూథర్ కింగ్ అని ఒక తెలుగు సినిమానే వచ్చింది, కాకపోతే మండేలా అని ఒక తమిళ సినిమా రీమేక్ మన సంపూర్ణేష్ బాబు చేశాడు అందులో. లైట్ తీసుకో, లైట్ 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 అది అసలు ఐ డోంట్ నో లైట్ అది. యాక్చువల్ చాలా బాగుంది బ్రో సినిమా, మంచి ఓటీటీ ఓటీటీ రిలీజ్ డైరెక్ట్ ఇది. మండేలా చూసిన వాళ్ళు ఇది పెద్ద అప్రిషియేట్ చేయకపోవచ్చు రా. ఓకే నేను మండేలా చూసాను. అవును చూసారా? ఓకే మహావీర్ అని ఒక సినిమా వచ్చింది, అదే మహావీరుడు అని కామిక్స్ చూస్తాడు మన శివకార్తీక. మహావీరుడు ఇస్ ఆల్సో, మహావీరుడు ఇస్ ఆల్సో ఎ గుడ్ మూవీ. ఓకే మహావీరుడు, జైలర్, జైలర్ ఉంది, లియో. మనం లియో మర్చిపోయాం అసలు, లియో ఓయా లియో లియో చూడు, ఇవన్నీ లియో చూడు మరి. లియో 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 జవాన్. జవాన్ డబ్ అనుకుంటే పెట్టొచ్చు డబ్ లో, జవాన్ ఒకటి పఠాన్ ఒకటి రెండు పెట్టొచ్చు, జవాన్ పఠాన్ వారసుడు వారసుడు పెట్టు, ఓటీటీలో చూసుకోండి బాబు అని చెప్దాం. చూసేసుంటారు ఈ పాటికి. అదే పెట్టు. మనం ఏం చేద్దాం అంటే నాన్ తెలుగు మూవీస్ అని ఒక ఒక వీడియో పెట్టేద్దాం అంతే. ఓకే జపాన్ రాడ్ రాడ్ లో పెట్టు, కళ్ళు మూసుకొని రాడ్ లో పెట్టు. సో ఇప్పటి వరకు మొత్తం సినిమాలని లిస్ట్ అవుట్ చేసాం కదా, ఒక్కొక్క లిస్ట్ లో ఒక్కొక్క లిస్ట్ లో ఎన్ని ఎన్ని సినిమాలు ఉన్నాయో చూసి దాని తర్వాత ఒక్కొక్క ఒక లిస్ట్ ని స్ట్రీమ్ లైన్ చేస్తాం ఏవనేది. సో లెట్ మీ జస్ట్ టెల్ యూ, టాప్ 10 బెస్ట్ లో 1 to 21 మూవీస్ వచ్చాయి. Yes sir, okay, very good. I want to know the rod count. 21 మూవీస్ వచ్చాయి ఇందులో కూడా, 22 బేసిక్గా. రాడ్ కూడా రాడ్ లో 22 వచ్చాయి, కబ్జా ఇంకా జపాన్ కలిపితే 22 మూవీస్ వచ్చాయి. ఓటీటీలో 21 పర్ఫెక్ట్ వచ్చాయి బ్రో, 21 21 21. ఒరే మనం ఏం చేద్దాం అంటే 22, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే టాప్ 10 ఓటీటీ కూడా చిత్తిద్దాం, అంటే రియల్లీ వర్త్ ఇట్ వాచింగ్ ఇన్ ఓటీటీ, రియల్లీ వర్త్ ఇట్, లైక్ కూర్చొని ఖచ్చితంగా చూడండి ఓటీటీలో ఉంటే మీరు మిస్ అవ్వద్దు అనే టాప్ 10 ఓటీటీ. ఆబ్వియస్లీ టాప్ 10 గుడ్ టాప్ 10 రాడ్ అండ్ టాప్ 10 డబ్బింగ్ డబ్బింగ్ ఫిలింగ్స్ ఆఫ్ టాప్ 10.